ఇక సూర్యాపేటలో సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయల్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము చెప్పండి. మమతా మరికాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సూర్యాపేట జిల్లా కేంద్రానికి రాబోతా ఉన్నారు. ప్రత్యేక చాపల ద్వారా ఎస్వీ కార్యాలయం ఏర్పాటు చేసినటువంటి హెల్ప్యాడ్ దగ్గరికి చేరుకొని అక్కడ మెడికల్ కాలేజీని ప్రారంభోత్సవం చేస్తారు. ఆ తర్వాత నేరుగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ చేరుకొని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్రారంభోత్సవం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఎస్వీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం కూడా ముఖ్యమంత్రి గారి చేతులు మీదుగా చేసేందుకు భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం విదేశం చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు హాజరైనటువంటి ఈ సూర్యాపేట ప్రగతి నివేదన సభకు సంబంధించి భారీగా ఏర్పాటు చేశారు. 2 లక్షల మంది ప్రజలు ఈ సభకు ఇప్పటికే తరలి వస్తూ ఉన్నారు. ఎక్కడికిన్నా కూడా జనసంధానం మనకు కనబడతా ఉంది. వార్డుల నుంచి, పట్టణాల నుంచి, గ్రామాల నుంచి కండోపకండాలుగా, ర్యాలీలుగా, పాదయాత్రలుగా ప్రజలందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. అసలు మనం ఎక్కడ చూసినా కూడా సూర్యాపేటలో అద్భుతమైనటువంటి సంబరాల నడుమ ఈ వాతావరణంలో మనకు కనిపిస్తూ ఉంది. కలెక్టరేట్ ప్రారంభోత్సవం చేసిన తర్వాత కలెక్టరేట్లో జిల్లాధికారులు అధికారులతో అభివృద్ధి పైన సమీక్ష సమస్య కూడా నిర్వహిస్తారు. దీనికి సంబంధించి అన్ని రకాలు కూడా ఏర్పాటు చేస్తే ప్రస్తుతం ఈ సమాచారం వద్ద ఎమ్మెల్సీ తమ్మలపల్లి రవీంద్ర గారు ఉన్నారు. వారితో మనం కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కువ సంబరాలు ఎంత సంబరం నడుస్తా ఉన్నాయి, జనసంబరం ఎట్లా తగ్గిస్తాం. భవిష్యత్తులో తెలంగాణకు సంబంధించి ఏ రకమైన కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి, వాటికి సంబంధించి తెలంగాణ ప్రజలు ఏ రకంగా అప్రమత్తం కావాలనే పవిత్రమైనటువంటి విషయాలు ప్రజలతోటి ఆ భాగం పంచుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సాధించుకున్న అంశాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఏ రకంగా అయితే ప్రశంసలు తెలంగాణ రాష్ట్రం పైన ఉన్నాయో, అలాగే ఈ యొక్క ప్రశంసలకు అనుగుణంగా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న కుట్రల కుతంత్రాలు కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. అందుకనే భవిష్యత్తులో రాబోయే ఎన్నికలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీల ఎజెండాలను కూడా గమనించమని, దేశవ్యాప్తంగా సుదీర్ఘకాలం పరిపాలించిన ఆ రాజకీయ పార్టీలు చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలు కూడా ఒకసారి దృష్టిలో ఉంచుకోవాలి, నెమరు వేసుకోవాలని ఈ సందర్భంగా కేసీఆర్ గారు చెప్పబోతున్నారనేది ఆశిస్తున్నాం. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో తెలంగాణ మరింతగా సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం, బాధ్యత తెలంగాణ ప్రజలపైన ఉందనేది మాత్రం చాలా స్పష్టం సార్. మంత్రి జయధిష్రెడ్డి గారి సంకల్పాన్ని అందరూ కూడా కొనియాడుతూ ఉన్నారు సార్. జిల్లా కేంద్రం మహాద్భుతంగా ఒక నందనవనలాగా, బృందనవనలాగా ఇక ఈరోజు అభివృద్ధి జరిగింది. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జగదీశ్రెడ్డి గారి యొక్క సంకల్పం ఎట్లా అనిపిస్తూ ఉంది? ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పూర్తి స్థాయిగా అనుసరించే నేత జగదీశ్రెడ్డి గారు, సూర్యాపేట జిల్లా కానీ, సూర్యాపేట నియోజకవర్గం కానీ, పట్టణం కానీ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలే చాలా ఆశ్చర్యవంతున్నారు, సంభ్రమాశ్చర్యాలకు గురి అవుతున్నారు. ఇవాళ జరుగుతున్న ప్రారంభోత్సవాలు అన్నీ కూడా అద్భుతమైనటువంటిగా కల సాగరమైనట్టుగా భావిస్తున్నారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలను ఇక్కడ వ్యాపార దృక్పథంతో కాకుండా దౌర్జన్యం, గుండాయిజం, శాంతి భద్రతలకి ఎక్కడ స్కోప్ లేకుండా, లంచాలకి, భూ కబ్జాలకి అవకాశం లేని పరిపాలన అందిస్తున్న జగదీశ్వరరెడ్డి గారి యొక్క నాయకత్వం మరింతగా కొనసాగాలని సూర్యాపేట ప్రజలు కూడా ఆకాంక్షిస్తున్నారు. గత పాలకులకి ఇప్పటికీ చాలా తేడా ఉంది. అభివృద్ధి పథంలో ఏ రకంగా అయితే అగ్రభాగం వస్తున్నారో, ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండడం కానీ, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పట్ల ఉన్న సాన్నిహిత్యం కానీ, అందిస్తున్న విధానం కానీ, ఆ వ్యక్తిత్వం కానీ మరింతగా మాకు రాష్ట్రంలో కేసీఆర్ గారి పట్ల ఏ రకంగా అయితే ప్రజలు భావిస్తున్నారో, సూర్యాపేటలో కూడా జగదీశ్వరరెడ్డి గారి నాయకత్వం పట్ల అదే సానుకూలత మనకు కనిపిస్తున్నది. మెడికల్ హబ్గా మారే సార్ ఉమ్మడి జిల్లా. నల్గొండలో మెడికల్ కాలేజీ ఇప్పటికే నిర్మాణం అవుతుంది. సూర్యాపేటలో నిర్మాణమై మంత్రి ముఖ్యమంత్రి గారి చేతులకు ప్రారంభమవుతుంది. యాదాద్రి కూడా మెడికల్ కాలేజ్ మంజూరు చేశారు. మెడికల్ హబ్గా మారింది ఎట్లా అనిపిస్తుంది? ఒక్క మెడికల్ కళాశాలకు లేని ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏకకాలంలో 3 మెడికల్ కళాశాలలు శాంక్షన్ కావడం, అవి ఆల్రెడీ కొనసాగింపుగా ఉండడం, సూర్యాపేటలో కొత్త భవనం కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం ఈరోజు జరుగుతున్నది. వైద్యం అనేది తండోపతండాలుగా ప్రజలు సందర్శిస్తున్నారు. ఆధునికమైనటువంటి యంత్రాలు రావడం, పరీక్షలు జరపడమే కాకుండా ఆ వైద్యాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవడం అనేది ఇక్కడ ఖచ్చితంగా ప్రజలైతే అత్యంత విశ్వాసం,
గత ప్రభుత్వ మెడికల్ కళాశాల అంటే లేదా ప్రభుత్వ హాస్పిటల్స్ అంటే అల్లంత దూరాన పారిపోయే ప్రజలు నేడు అక్కున చేర్చుకుంటున్నారు ఆపరేషన్స్ గాని కీలకమైనటువంటి సర్జరీస్ కూడా అనేక రకాల టెస్టులు కూడా ఇవాల ప్రభుత్వ వైద్యశాల వైద్యశాలల్ని సందర్శిస్తున్నారంటే వైద్యం ఏ రకంగా అందుబాటులో ఉందనేది అర్థమవుతుంది ఓకే నల్గొండ ఎమ్మెల్యే భూపాలరెడ్డి గారు సార్ నల్గొండలో కూడా మెడికల్ గా నిర్మాణం అవుతుంది ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఈ రోజు ప్రారంభించబోతున్నారు ఎట్లా తరలి వస్తున్నారు సార్ జనాలంతా కూడా రైతు రుణమాఫీ తర్వాత ముఖ్యమంత్రి గారు హాజరు మొదటి సభ రైతులు ఎట్లా తరలి వస్తున్నారు చాలా పెద్ద ఎత్తున సూర్యాపేట జిల్లా ప్రజలు గాని ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి 2014 ముందు పరిస్థితులు 2014 తర్వాత పరిస్థితులు మరి ఏ విధంగా మారింది గతంలో క్రీస్తు పూర్వము క్రీస్తు తర్వాతని ఏ విధంగా అయితే చెప్పుకున్నామో అట్లనే మరి 2014 ముందు 14 తర్వాత అనే విధంగా ఇయాల మరి జిల్లాలు మారుతున్నటువంటి సందర్భం అన్నిటికన్నా ముఖ్యంగా మీ ద్వారా సూర్యాపేట ప్రజలు పట్టణ ప్రజలు అతి సంతోషంగా ఉన్నటువంటిది 65 సంవత్సరాల కాంగ్రెస్ వేరే పార్టీల అధికారంలో ఉండి సూర్యాపేటకు తాపించినటువంటి హైదరాబాద్ డ్రైనేజ్ నీళ్లు తాపించారు 65 సంవత్సరాలు సూర్యాపేట ప్రజలకు మన అధికారంలో ఉన్నటువంటి నాయకత్వం కాంగ్రెస్ పాలకులు గాని ఇంకోలు గాని కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా సూర్యాపేట పట్టణ ప్రజలకు సూర్యాపేట ప్రజలకు ఇలా కృష్ణా నీళ్లను తాపించినటువంటి వ్యక్తులు మరి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరి అదేవిధంగా జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇదొక్కటే మార్పు పెద్ద మార్పు ఒకనాడు డ్రైనేజ్ నీళ్లు దాగినటువంటి వాళ్ళు ఇలా కృష్ణా నీళ్లను దాపించినరు దానికే ఈ నలుగు ఈ యొక్క సూర్యాపేట ప్రజలందరూ కూడా కృతజ్ఞతగా ముఖ్యమంత్రి గారిని కలవాలి కృతజ్ఞతగా ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలకాలని ఇలా సూర్యాపేట ప్రజలందరూ కూడా తరలి వస్తున్నటువంటి సందర్భం అదేవిధంగా సూర్యాపేట జిల్లా ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు దాంతోపాటు ఇదివరకు ఏ కార్యక్రమాల్లో కూడా ప్రతి సందర్భంలో కూడా నల్గొండ 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నల్గొండకు అటు కలెక్టర్ ఆఫీస్ పనుల మీద కానీ మరి అదేవిధంగా ఎస్పీ ఆఫీసు పనుల విషయంలో కానీ జెడ్బీ పనుల విషయంలో కానీ ఇంకా రకరకాల పనుల విషయంలో నల్గొండకు 60 కిలోమీటర్ల దూరంలో పోవాల్సినటువంటి పనులని ఇవాళ జిల్లా మంత్రి జగదీశ్వర రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఇవాళ సూర్యాపేట జిల్లా చేసుకొని మరి జిల్లా చేసుకొని ఈరోజు ఈ ప్రారంభానికి విచ్చేసినటువంటి సందర్భం జిల్లా చేసిన 5 సంవత్సరాల్లో కలెక్టర్ ఆఫీసు ఎస్పీ ఆఫీసు మరి అదేవిధంగా మెడికల్ కాలేజు అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అదేవిధంగా మరి ఎస్టీపీ కానీ ఇవన్నీ కూడా ప్రారంభం చేయడానికి ముఖ్యమంత్రి రావడం అనేది మామూలు విషయం కాదు అట్లనే మరి ఇవాళ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతున్నటువంటి సందర్భం మరి అదేవిధంగా సూర్యాపేట జిల్లా ప్రజలు మరి అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇవాళ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు వచ్చిన తర్వాత ఇవాళ సంక్షేమ పథకాలన్నీ ఏ విధంగా లబ్ధి పొందుతున్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ రైతులు పెట్టుబడి సాయం కింద ఎకరానికి 10,000 రూపాయలు తీసుకోవడం కానీ మరి అదేవిధంగా 24 గంటల కరెంటుని వాడుకోవడం కానీ మరి అదేవిధంగా మహిళలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా 116,000 రూపాయలు తీసుకునే కార్యక్రమం కానీ మరి బడుగు బలహీన దళిత గిరిజన పేద మైనార్టీ ఈబీసీలకు సంబంధించినటువంటి కుటుంబాల స్థితి మారాలని విద్యను అందించాలనే లక్ష్యంతో ఒక్కొక్క విద్యార్థికి 120,000 రూపాయలు ఖర్చు చేసి 6 లక్షల మంది విద్యార్థులకు విద్యను అందించినటువంటి పథకాలలో భాగంగా వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియాలని ఇలా పెద్ద ఎత్తున భారీ ఎత్తున తరలి వస్తున్నటువంటి సందర్భాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. రైతులు మొట్టమొదటిసారి 12కు 12 గులాబీ పార్టీ గెలిచింది సార్, బీఆర్ఎస్ పార్టీ వచ్చేసారి కూడా అదే రిపీట్ అవుతుందా? ఉమ్మడి నల్గొండ జిల్లా గులాబీ కోట ఉండబోతున్నా, ముఖ్యమంత్రి గారు వస్తా ఉన్నారు, రాజకీయంగా ఎట్లా సందేశం ఉండబోతుంది? ఖచ్చితంగా గతంలో కాంగ్రెస్ కిల్లా అంటే అది మరి ఏ విధంగా మరి అది రాను 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 రాను
మరి అది కేసీఆర్ గారి అడ్డ అయిపోయింది ఇలా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అయిపోయింది మరి 12కు 12 గతంలో ఎప్పుడు కూడా లేనటువంటి 12కు 12 టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయినారు అదే విధంగా గతంలో ఏ విధంగా ఉందో ఈసారి కూడా 12 మంది ఎమ్మెల్యేలకు 12 మంది ఎమ్మెల్యేలు గెలుపించడానికి ఈ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా ఆశీర్వదించడానికి ఆమోదించడానికి గెలుపించుకోవడానికి ఈ జిల్లా ప్రజలు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు సిద్ధంగా ఉండాలని మీ ద్వారా తెలియజేస్తాం భారీగా ఏర్పాటు చేశారు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలిస్తూ ఉన్నారు మరికాసేపట్లో ముఖ్యమంత్రి గారి పర్యటన ప్రారంభం కాబోతోంది సూర్యాపేట ప్రగతి పండగ ఈరోజు మొదలు కాబోతోంది సూర్యాపేట ప్రజలు తండోపు తండగా తరలివచ్చి ముఖ్యమంత్రి గారి ప్రసంగాన్ని వినేందుకు తరలిస్తూ ఉన్నారు సర్వసిద్ధమైంది మరికాసేపట్లో పర్యటన ప్రారంభం కాబోతోంది